హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమ్మీస్ కిచెన్ మామ్స్ కిచెన్. మేము విజయవాడ వెళ్ళామండి, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాము. విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తూ తీసిన లాగ్ ఇది. ఈ రాజమండ్రి అని స్పెసిఫై ఎందుకు చేస్తున్నానంటే, రాజమండ్రిలో నేను చదువుకున్నాను, నేను పెరిగాను. రాజమండ్రికి నాకు చాలా అంటే నా బాల్యము అంతా అక్కడే గడిచిందనమాట. అలా నా కాలేజ్ కూడా తీద్దాము అనేసి రాజమండ్రి వెళ్తూ ఆ కబుర్లు చెప్తూ మీకు తీశాను. కాకపోతే సౌండ్స్ ఎక్కువ రావడంతో వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి విజయవాడ రోడ్లు ఇవన్నీ, అవి నెక్స్ట్ పక్కన సైడ్ పొలాలు ఇవన్నీ బాగున్నాయి కదా అనేసి అవన్నీ తీయడం జరిగింది. ఏంటంటే మనకు పొలాలు మిస్ అయిపోతున్నాం. బేసికల్గా ఊర్లు వెళ్తే మనకి పచ్చని పొలాలు ఇవన్నీ బాగా కనిపిస్తూ ఉండేవి, బట్ అక్కడ కూడా అపార్ట్మెంట్స్ అవి వచ్చేసేసి మనకి వాటిని మిస్ చేస్తున్నాయి. ఓకే, ఫైండ్ ఇట్, కొన్ని కొన్ని అన్న మిగులుతున్నాయి, వాటిని చూసి పచ్చదనాన్ని చూసి ఎంజాయ్ చేద్దామనేసి తీసిన లాగ్ ఇది. మా వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారనమాట, మేము కూడా యూట్యూబ్లోకి రావాలి అని. మా కోబ్రదర్ ఏమో బూచి అని చెప్తున్నాడు. ఇట్లా ఫన్నీగా నడిచింది నా జర్నీ అంతా. రోజున చాలా జోక్స్ వేసుకున్నాము. అవన్నీ నాకు కొంచెం ఈ బస్సు రూట్ ట్రైన్ అంతా సౌండ్స్ హారన్లు అవన్నీ రావడంతో వాళ్ళ వాయిస్లు వెళ్ళిపోతున్నాను నేను. నెక్స్ట్ మా అల్లుడు గారు డ్రైవ్ చేస్తున్నారు. ఆయన మా వియ్యంకుడు వియ్యపురాలు వాళ్ళు కనిపించట్లేదు. మేము అక్కడ ఆగాము. ఆగి దిగిన తర్వాత ఆ సన్ రైజ్ బాగుంది అనేసి దాన్ని కూడా తీయడం జరిగింది. నాకు చాలా ఇష్టం అన్నమాట మార్నింగ్ సన్ రైజ్ అట్లా చూస్తూ ఉండటం, అంటే నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. అంటే మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము, 6:30, 6 o'clock అట్లా బయలుదేరాము. అది సన్ రైజ్ ఇదవుతున్న టైంలోనమాట. ఈవినింగ్ సన్సెట్ అనమాట, మార్నింగ్ సన్ రైజెస్ చూపించాను, నెక్స్ట్ ఏమో సన్సెట్కి వచ్చేసాం. అంటే రాజమండ్రి ఆల్మోస్ట్ అలా రాజమండ్రిలో ఉన్నాం మేము. ఇప్పుడు నా కాలేజ్ దగ్గరికి వెళ్తున్నాను. నాది నేను చదువుకున్న కాలేజ్ వీరేశలింగం గారి కాలేజ్ అండి. వీరేశలింగం త్రస్టిక్ హై స్కూలు ప్లస్ కాలేజ్ కూడా రెండు నవ్వే. నేను 8th స్టాండర్డ్, 9th స్టాండర్డ్, 10th క్లాస్ మరి నెక్స్ట్ ఇంటర్మీడియట్ అక్కడే చదువుకున్నాను నేను. సన్సెట్ సన్సెట్ ఇది.
మాట్లాడాను, బట్ ఏంటంటే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. మా వీరేశలింగం గారి విగ్రహం అది. అంతా కాలేజ్ అంతా ఏంటోలా అయిపోయింది. నేను చదువుకున్న రోజుల్లో ఉన్నట్టుగా లేదు ఇప్పుడు. అంతా పాడైపోయినట్టు అనిపించింది నాకు. చాలా మొత్తం చాలా డ్యామేజ్ అయిపోయింది. ఎవరైనా ఈ వీడియో చూసి దానికి ఏమన్నా పునరుద్ధరణ చేస్తారనే భావంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. లేదు, లేకపోయినా కానీ నా వీడియో ఎంతవరకు రీచ్ అవుతుంది అన్నది నాకు అర్థం కాదు. కాలేజ్ అయితే చాలా చాలా కళ్ళమంటి నీళ్ళు వచ్చేసినాయి. కాలేజీని చూస్తుంటే చాలా బాధ అనిపించింది. ఆ మహానుభావుడు కట్టిన ఈ కాలేజ్కి ఏంటబ్బా ఈ దుస్థితి అనేసి కాసేపు అనుకున్నాను. నేను ఎక్కిన మెట్లు లేవు, అక్కడ నేను కూర్చున్న కాలేజ్ రూమ్ లేదు, ఏదీ లేదు. మొత్తం అంతా మారిపోయింది. అంత అలా డ్యామేజ్ అయిపోవడం అంటే నాకు చాలా బాధ అనిపించింది దాన్ని చూస్తుంటే. కాకపోతే చాలా బాగుంది. నాకు ఆ తీపి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఆ కాలేజీని చూస్తూ ఒక హాఫ్ అన్ అవర్ అయితే కాలేజీలోనే ఉండిపోయాను అలాగా. అది మీకు చూపిద్దాము అనేసి నేను చేసిన ఈ నా చిన్ని ప్రయత్నాన్ని మీరు అందరూ మామ్స్ కిచెన్ డి విజయ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ లైక్ ఈ నా చిన్ని ప్రయత్నాన్ని మీరు అందరూ ఆదరిస్తారనేసి భావిస్తూ నా